బ్రదర్ రవి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ JCIT మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. దేవుని యొక్క అమూల్యమైన సంగతులు జీవ గ్రంథంలో నుంచి ధ్యానిద్దాం. ప్రార్థన చేసుకుందండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి, మమ్మను సజీవుల లెక్కలో కాపాడి మా బ్రతుకు దినాల్లో తండ్రి ఒక దినాన్ని మాకు జత చేసి, ఆ దినములో తండ్రి మీ శ్రేష్టమైనటువంటి మాటలను ధ్యానించడానికి, మా జీవితాలు మార్చుకోవటానికి మీరు మాకిచ్చినటువంటి ఈ గొప్ప సమయమును బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు. మీ బిడ్డలమైన మేము మీ మాటలు ధ్యానించుచుండగా తండ్రి మీరు మాతో ఉండండి. ఏ మాటలు ఏ ఉద్దేశాలతో రాయించారో ఆ ఉద్దేశాలను ఎరుగుటకు తండ్రి మా మనోనేత్రాలు వెలిగించండి. చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభులు వారి అతి పరిశుద్ధ నామముని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున అందరికీ శుభాభివందనాలు. నా తోటి దైవ సేవకులందరికీ కూడా క్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీకు ముందుగా ప్రకటింపబడినటువంటి అంశం, ధ్వంసమైపోతున్న దేవాలయాలు అనేటటువంటి ఒక ఆలోచనాత్మకమైనటువంటి అంశం మనం ఈరోజు రేపు సాయంత్రం మనం జీవగ్రంథంలో నుంచి ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఇంకా మొదలు పెట్టడానికి ముందుగా కొన్ని మాటలు మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. మొత్తం ప్రసంగం ఇనే ముందు ఇప్పటి వరకు మీ మనసులో ఏముందో, ఇప్పటి వరకు మీ హృదయాలలో ఏదైతే ఆల్రెడీ గూడు కట్టుకొని ఉందో, ఆ మాటలన్నింటినీ కొంచెం సేపు పక్కన పెట్టి జీవగ్రంథంలో దేవుడు ఏమి రాయించారో దానితోని మరలా ఈ హృదయాన్ని నింపుకునే విధంగా మీరందరూ సిద్ధపడాలని మరి మిమ్మల్ని అందరినీ కూడా బ్రతిమలాడుచు ఉన్నాను. ఎకోని కొంచెం తగ్గించండి. ఓకేనమ్మా? కనుక చాలా జాగ్రత్తగా దేవుని గ్రంథంలో ఉన్నటువంటి మాటలు మనకు నొప్పి కలిగించిన, మనకు ఇబ్బంది కలిగించిన, ఈ మాటలు ఏంటి ఇలా ఉన్నాయి అని అనిపించిన, దేవగ్రంథంలో ఏ మాటలైతే ఉంటాయో ఆ మాటలను తెలుసుకోవటం, మన జీవితాలలో పాటించటం అనేది చాలా ప్రాముఖ్యకరమైనటువంటిది. కనుక బైబిల్లో ఏం చెప్పబడింది అనేది మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా జాగ్రత్తగా గమనిద్దండి. ఈరోజు దేవాలయం అనంటే దేవుడు నివసించే స్థలం. చెప్పండి అందరూ, దేవాలయం అంటే ఏంటిది? దేవుడు నివసించే స్థలం, దేవుడు ఆలయం, దేవాలయం దేవుని నిలయం, దేవుడు ఉండే చోటు. దేవుడు ఉండే చోటును దేవాలయం అని, దేవుని మందిరం అని మనం చెప్పుకుంటూ ఉంటామండి. ఈ దేవుని మందిరం అనేది మనకు బాగా చాలా మందికి తెలుసు. దేవుని మందిరాలు చాలా చోట్ల కడుతూనే ఉన్నారు. ఆ మందిరాలను కట్టేటప్పుడు మనకు తెలిసినంత వరకు కూడా మనకు కూడా ఏం చేస్తుంటాము, మనకు శాతనైనంత వరకు సహాయం చేస్తాము, ఆ మందిరంలో పని చేస్తాము, ఆ మందిరం పూర్తయ్యేంత వరకు కష్టపడతాము. ఆ కష్టపడిన తర్వాత మందిరం అంతా పూర్తవగానే దాన్ని శుభ్రంగా కడుగుతాము, దానికి చక్కగా కలర్స్ వేస్తాము, మంచిగా చక్కగా డెకరేషన్ చేస్తాము. తర్వాత దానికి ఒక ప్రతిష్ట అని అంటాం, ఒక ఫంక్షన్ అనేది ఏర్పాటు చేస్తారు. ఒక ప్రతిష్ట అనేది ఏర్పాటు చేసి ఆ దినాన అనేక మంది దైవ సేవకులను పిలుస్తారు. పిలిచి ఆ రోజు వాక్యాన్ని పంచుకొని ఆ దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించటం. ప్రతిష్ఠించటం అనంటే ప్రత్యేకపరచటం. ఒక పరిశుద్ధమైనటువంటి ఆలయంగా, ఒక పరిశుద్ధమైనటువంటి స్థలంగా దాన్ని ప్రత్యేకపరుస్తాము. ఆ స్థలం అంతకుముందు ఎలా ఉందోమో కానీ ఒక్కసారి ప్రతిష్ట జరిగిన తరువాత ఆ స్థలము ప్రత్యేకింపబడింది. కనుక అది దేవుడు ఉండే చోటు కాబట్టి దానికి ఒక పరిశుద్ధమైనటువంటి స్థలంగా పేరుంటుందండి. అవునంటారా కాదంటారా? వెరీ గుడ్. ఇంకా ఈ పరిశుద్ధమైనటువంటి స్థలాల గురించి ఇంకా జాగ్రత్తగా గమనిస్తే, ఒకసారి మందిరాన్ని కట్టేటప్పుడు మందిరాన్ని మధ్యలో ఆపేశారనుకోండి, అమ్మా మందిరాన్ని సగంలో ఆపేశారనుకోండి, ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారండి? ఊర్లో ఉన్నటువంటి మీరందరూ ఏమనుకుంటారు?
అందరూ చాలామంది ఏమనుకుంటారంటే ఒక దేవుని మందిరాన్ని మధ్యలో ఆపేశారు అని అంటే ఇది ఊరుకు మంచిది కాదు, ఇది ఊరికి మంచిది కాదు, కాబట్టి మందిరం అనేది పూర్తి చేసుకుందాము అని అనుకుంటారు. వెరీ గుడ్. ఒకవేళ మందిరం కట్టిన తర్వాత ఆ మందిరాన్ని గనక శుభ్రంగా పరిశుభ్రంగా వాడకుండా ఒక దొంగల నిలయంగాను ఒక వ్యభిచార కోపంగాను లేకపోతే ఆ స్థలం అనేది అపరిశుద్ధంగా వాడబడుతూ ఉంటే మీరేమనుకుంటారండి? ఆ స్థలాన్ని చూసి చాలా బాధపడిపోతాం ప్రియమైన వాళ్ళ, కరెక్ట్ అంటారా కాదంట? అవును. ఒకవేళ ఒక మందిరం పూర్తిగా కట్టబడి ఆ మందిరంలో అనేకులు వచ్చి కూర్చొని ఆ మందిరాన్ని కొంతమంది దుర్మార్గులు వచ్చి ఆ మందిరాన్ని గనక పడద్రోస్తే ఏమనుకుంటామండి మనం? ఆ మందిరాన్ని ధ్వంసం చేస్తే మనం ఏమనుకుంటామండి? చాలా బాధపడిపోతాం. ఒక దేవాలయాన్ని పాడు చేశాడు వీడు, ఎంత దుర్మార్గుడో. ఒక దేవాలయాన్ని పాడు చేయటానికి ఒక దేవాలయాన్ని ధ్వంసం చేయటానికి వెనకాటటం లేదు, వీడెంత దుర్మార్గుడో, వీడికి రోజులు దగ్గర పడ్డా, వీడికి పోయే కాలం దగ్గరకు వచ్చింది అని అనుకుంటామండి. అంటే మన హృదయాల లోపల దేవుని ఆలయానికి దేవుని మందిరానికి ఒక సుస్థిరమైనటువంటి స్థానం ఒక పరిశుద్ధమైనటువంటి స్థానం అనేది మన హృదయాల్లో నిండిపోయింది ప్రియమైన దేవుని పిల్లలారా. అంటే దేవుని ఆలయం వెనక మనుషులు అనుకున్నటువంటి ఆలోచనలు వెరీ గుడ్. ఇప్పుడు మన ఊరు ఉందండి, ఈ ఊర్లోని ఎన్ని మందిరాలు ఉన్నాయి మీకు తెలిసినవి? ఒకటేనా, ఇంకేమైనా ఉన్నాయా? చాలా ఉండొచ్చు అవునా. ఈ చుట్టుపక్కల కర్ణాటకలో ఎన్ని ఉంటాయి? ఎన్ని వందల వేలు లక్షలు ఉన్నాయి. ఏమండి, భారతదేశంలో ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఉన్నాయో లెక్కకు మించున్నాయి. ప్రపంచ దేశాలలో ఎన్ని ఉన్నాయండి? ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి, ఆ దేశాలలోని ఎన్ని మందిరాలు కట్టబడి ఉంటాయండి? ఇన్ని మందిరాలు కట్టబడుతూ ఉన్నప్పుడు ఈ మందిరాలలోని చాలా మందిరాలను కూల్చేస్తూ ఉన్నారు, ఈ మందిరాలలో చాలా మందిరాలను ధ్వంసం చేస్తూ ఉన్నప్పుడు మన మధ్యలోని స్ట్రైక్స్ అని అంటాం, కొంతమంది ర్యాలీగా వెళ్ళి నిరసన తెలియజేస్తూ మా మందిరాలను పడదోస్తారా అని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాకు ఒక రక్షణ కల్పించండి అని మన బాధ్యతలను గురించి అడుగుతూ ఉన్నాం ప్రియమైన దేవుని పిల్లలారు. ఈరోజు ఈ మందిరాల వెనక మనుషులకు తెలిసేమో కానీ ప్రపంచంలో మనిషికి తెలియనటువంటి ఒక మందిరం బైబిల్లో ఉంది, ప్రపంచంలో మనుషులు గుర్తించినటువంటి ఒక మందిరం ఉంది, ఒక ఆలయం ఉంది, దేవుడు నివసించాలనుకున్నటువంటి ఒక ఆలయం ఉంది. ఆ ఆలయాన్ని ధ్వంసం చేసేవాళ్ళు ఎవరు? ఆ ధ్వంసం వెనక ఉన్నటువంటి విధ్వంసకారుడు ఎవడు? అందులో నువ్వున్నావా? అందులో నేనున్నానా? అందులో మనమున్నామేమో? మనకు తెలియకుండానే మనమే దేవునికి వ్యతిరేకంగా దేవుని ఆలయాన్ని పాడు చేసే స్థితిలో మనమున్నామేమో. అది జాగ్రత్తగా ఆలోచించడం కోసమే మీ మధ్యలోని 2 రోజులు సభలుగా ఈ అంశం ఇవ్వడం జరిగింది ప్రియమైన దేవుని పిల్లలారు. ముందుగా మనం ఇంతకుముందు చెప్పుకున్న విధంగా మందిరం దేవుడు ఉండేటటువంటి స్థలం, దేవుడు ఉండే స్థలం, దేవుడు నివాసం చేసేటటువంటి స్థలం, దేవుడు ఆలయంగా ఎక్కడైతే నిలయించాలనుకున్నారో ఆ స్థలాన్నే మనం దేవుని మందిరం అని అనుకుంటే, ఆదాముకు మందిరం లేదండి. ఉందా ఆదాముకు? ఆదాముకు మందిరం ఎక్కడైనా ఉందా? ఆదాముకు మందిరం కట్టాలన్న ఆలోచన కూడా లేదు. ఆ తర్వాత అవ్వకు లేదు. ఆ తర్వాత వాళ్ళిరువురి గర్భఫలముగా వచ్చినటువంటి కయ్యూనుకు లేదు, హేబెలుకు లేదు. ఇలా మనుషులు భూమి మీదకు వస్తూ 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 ఆదాముకు నిజమైన దేవుడు తెలుసు, అవ్వకు నిజమైన దేవుడు తెలుసు, కయ్యూనుకు నిజమైన దేవుడు తెలుసు, ఆ తర్వాత హేబెలుకు నిజమైన దేవుడు తెలుసు. మనుషులు భూమి మీదకు పెరుగుతూ 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 నిజమైన దేవుణ్ణి ప్రక్కన పెట్టారు ప్రియమైన దేవుని పిల్లలారా. ఎవరిని? ఏ సృష్టినైతే దేవుడు కలిగించాడో, ఏ మనుషులను పుట్టించడానికైతే దేవుడు కష్టపడ్డాడో ఆ దేవుణ్ణి మరిచిపోయి దేవుళ్ళు అనబడిన వారు ఈ భూమి మీద నిలయంగా ఈ భూమి మీద సృజించబడ్డారు. అలాంటి పరిస్థితులలోనే దేవుడు మరలా ప్రపంచానికి దూరమైపోయినటువంటి ఆయన తన్ను తాను మరలా పరిచయం చేసుకోవటం కోసం ప్రపంచంలో ఒక మనిషి నిన్నుకున్నాడు. ఆ మనిషే విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము. మీ అందరికీ తెలుసు అమ్మా, మంచి సంగతులు విందాం మనం ఈరోజు, మంచి సంగతులు విందాం అమ్మా, శ్రద్ధగా వినాలి అమ్మా. గుడికి వచ్చారనుకోండి, గుడికి వచ్చి వెళ్ళేటప్పటికి మీకు ఏదైనా అర్థం కావాలి, అర్థం కావాలా వద్దా? స్కూల్లో పిల్లలు వెళ్తారు, వెళ్ళిన తర్వాత టీచర్ ఏం చెప్పింది అనేది పిల్లలకు అర్థమైతే
వాడు బాగుపడినట్టు. అర్థం కాకపోతే స్కూల్లో టీచర్ అరిసి పిల్లలు అరిస్తే ఎవరికి అర్థమైంది? ఎవరికి అర్థం కాదు. కాబట్టి నిశ్శబ్దంగా జాగ్రత్తగా వినాలి చెప్పేది. అమ్మా మంచిగా విందాం. ఇప్పుడు దేవుడు ఏ దేవుడునైతే ప్రపంచం మరిచిపోయి తను దూరం చేసుకుందో ఆ ప్రపంచం వెనక నేనున్నాను అని ఆయన చెప్పుకోవటం కోసం, ఇదిగో నేనే ఈ సృష్టిని నిర్మించిన వాడను, నాకు ఒక ప్రణాళిక ఉంది, ఈ భూమి మీద పుట్టినటువంటి నా బిడ్డలైనటువంటి మీరు నాకు దూరమైపోయారు, కనుక మీరందరూ నా దగ్గరకు రావాలి అని అంటే ఎలా అని దేవుడే ఆలోచన చేసి ఒక కుటుంబాన్ని ఎన్నుకున్నారు. ఆ కుటుంబమే ఎవరో అబ్రహాము గారి కుటుంబం. అబ్రహాము కుమారుడు ఇస్సాకు వాగ్దాన పుత్రుడుగా పుట్టాడు. ఇస్సాకుకు ఇద్దరు పుట్టారండి. ఎవరెవరు? ఒకరు ఏసావు, మరొకరు యాకోబు. ఇతర పేర్లు చెప్పండి మరలందరూ. ఏసావు, యాకోబు. వెరీ గుడ్. ఏసావు అని అంటే అర్థం ఏంటమ్మా? ఏసావు అని అంటే ఎర్రని వాడు అని అర్థం. ఏంటది? ఎర్రగా ఉంటాడండి. ఎర్రగా ఉంటాడు కాబట్టి చిన్నప్పటి నుంచే ఎర్రటి అంటే ఆయనకి ఇష్టం. వేటగాడయ్యాడు పెద్దోడైన తర్వాత. అడవికి వెళ్ళి వేటాడి జంతువుల మాంసాన్ని తెచ్చుకొని చక్కగా భుజించటం ఏసావుకు తెలుసు. కాబట్టి ఈ ఏసావు తన తండ్రి అయినటువంటి ఇస్సాకు, ఇస్సాకుకి ఎంతమంది పిల్లలని చెప్పాను? ఇద్దరు. ఒకరు ఏసావు, రెండవ వ్యక్తి యాకోబు. ఇద్దరు కవల పిల్లలండి. కవల పిల్లలు ఇద్దరు ఒకేసారి పుట్టారు. ఫస్ట్ అమ్మ కడుపులో నుంచి బయటకు వచ్చిన వాడు ఏసావు, నెక్స్ట్ వెంటనే వచ్చిన వాడు యాకోబు. వీళ్ళిద్దరిలో పెద్ద కుమారుడు ఎవరు ఇప్పుడు? ఎవరు? వెరీ గుడ్. ఏసావు జస్ట్ 2-3 సెకండ్ల ముందు వచ్చేసి పెద్దవాడిగా పుట్టాడు, జ్యేష్ఠ సంతానం అయిపోయాడు. ఒకరోజు అడవికి వెళ్ళి వేటాడిన తర్వాత ఏం దొరకలేదండి మనవాడికి. బాగా ఆకలింది. ఆకలి మీద ఇంటికి వచ్చేసరికేనే తన తమ్ముడైనటువంటి యాకోబు ఒక వంటకం చేస్తున్నాడు. కలగూర వంటకం. మన భాషలో చెప్పాలంటే చిక్కుడుకాయల కూర. ఏంటిది మీకు ఇష్టమైన చిక్కుడుకాయల కూర? అమ్మా మాకు చికెన్ అంటే ఇష్టం, కానీ చిక్కుడుకాయలు ఎవరు తింటారండి అంటారా? ఆ వంట చేస్తూ ఉన్నప్పుడు ఎర్రగా ఫ్రై చేశాడు చక్కగా. ఎప్పుడైతే ఏసావు ఆకలిగా వచ్చేసాడో అది చూసిన వెంటనే తినాలనిపించేసింది. తినాలనిపించేసి తమ్ముడిని అడిగాడు, తమ్ముడా కొంచెం అన్నం పెడతావరా, నాకు ఆకలి అవుతుందిరా ప్లీజ్ అన్నాను. అంటే ఇదిగో ఇన్ని రోజులు నువ్వేదో ముందు పుట్టు, నేనే వెనక పుట్టినా, నువ్వు పెద్దోడివి నేను చిన్నోడిని, నువ్వు పెద్దోడివి చిన్నోడిని అంటున్నావు కదా, నేను అన్నం పెట్టాలి అని అంటే ఈరోజు నేను పెద్దోడినని నువ్వు ఒప్పేసుకో, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు అమ్మేసేయి. అలా కనుక ఓకే అయితే నీకు ఈ కలగూర వంటకం, ఈ భోజనాన్ని నీకు పెడతాను అని అన్నాడండి. ఆ పోతే పోయింది, ఎవడు ముందు పుట్టాడు అనుకుంటే నాకేంటి? దేవుడికి అలా కాదండి. దేవుడు ఒక వ్యక్తిని ముందు పుట్టించాడు అని అంటే ఆయనకు ఒక ప్రణాళిక ఉంటుంది. అవునా కాదంటారు? మీరు ఈ ఊర్లో పుట్టారంటే మీకోసం దేవుడికి ఒక ప్రణాళిక ఉంటుంది. అవునా కదా? అలానే కానీ దేవుని ప్రణాళిక తెలుసుకునే స్థితిలో లేడు ఏసావు. ఆ భోజనం కోసం జ్యేష్ఠత్వాన్ని నమ్మేసుకున్నాడు. ఆ తర్వాత ఏసావు రాను ఎలా అయిపోతున్నాడు అనంటే తన తండ్రి అంటే ఇష్టం లేదు. తన తండ్రి అయినటువంటి ఇస్సాకు ఆ దేశంలో ఉన్నటువంటి కనాను స్త్రీలను బాగా అబ్జర్వ్ చేశాడు. చూస్తే ఆ స్త్రీలందరూ కూడా వ్యభిచారంలో మునిగిపోయినటువంటి స్త్రీలు, దేవుడు భయం లేనటువంటి స్త్రీలు. ఈ ఏసావు అనేవాడు పెద్ద కొడుకు అలాంటి అమ్మాయిల్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి తండ్రికి ఇష్టపడటం లేదు. తండ్రికి పెద్ద కుమారుడు ఇష్టమైనప్పటికీ కూడా, భోజన పరంగా ఇష్టమైనప్పటికీ కూడా, పెద్ద కుమారుడి యొక్క ఆలోచనలు, పెద్ద కుమారుడి యొక్క అభిష్టాలు మాత్రం తండ్రికి విరుద్ధంగానే ఉన్నాయి. ఒకనొక దినాన తండ్రి ఆశీర్వదిస్తాను, నానా మీ అందరికీ తెలిసింది కాబట్టి వచనాలు చూపించటం లేదు. ఒకరోజు తండ్రి ఏమన్నాడంటే, నానా పెద్ద కుమారుడా, నువ్వు అడవికి వెళ్ళి, నేను వృద్ధాప్యంలోకి వచ్చేసాను, అడవికి వెళ్ళి నువ్వు భోజనాన్ని సిద్ధపరచేసాయి, ఒక మంచి జంతువును వేటాడి దాన్ని ఆహారంగా తీసుకొనిరా, భోజనం చేసిన తర్వాత నిన్ను ఆశీర్వదిస్తాను అని అనగానే అది వాళ్ళ అమ్మగారు విని వీడు మా మాట తింటలేదు కనుక వచ్చే ఆశీర్వాదాలు ఏదో యాకోబుకే రావాలి అని అనుకున్నాడు. అలా ఆల్రెడీ జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు, తండ్రికి విరుద్ధంగా బ్రతుకుతూ ఉన్నాడు. కనుక దేవుడి ఆలోచనలలో కూడా యాకోబే ఉన్నాడు. దేవుడి ఆలోచనలు ఎవరున్నారు? ఇప్పుడు యాకోబే ఉన్నాడు.
కాబట్టి ఇప్పుడు ఆశీర్వాదాలు తండ్రికి తెలియకుండానే ఇస్సాకు తన చిన్న కుమారుడైనటువంటి యాకోబుకు ఆశీర్వాదాలు ఇచ్చాడు. శాపాలన్నీ కూడా యాసావుకి వెళ్ళిపోయినాయి. అన్నకి బాగా కోపం వచ్చిందండి. కోపం వచ్చేసేసి నన్ను మోసం చేస్తావా, నన్ను మోసం చేస్తావా, కాబట్టి యాకోబు దొరికితే చంపేద్దామని అనుకున్నాడండి. ఎవరు? యాసావు. అన్నయ్య ఎవరిని చంపాలనుకుంటున్నాడు? తమ్ముడిని చంపాలనుకుంటున్నారు. ఈరోజు కూడా అంతే అనుకుంటున్నారా లేదా? ఆ రోజులలో జ్యేష్ఠత్వం కోసం, ఆశీర్వాదాల కోసం ఆ రోజు, ఈరోజు వరకు కూడా అది కొనసాగుతూనే ఉంది. ఆస్తి కోసం, ఆస్తి కోసం. మన మధ్య ఒక సహోదరుడు తన అక్కనే చంపి బాత్రూంలో పడేసేసాడు. బాత్రూంలో చంపేసేసేసి తలుపు పెట్టి ఏం తెలియనట్టుగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. మా అక్క కనపట్టలేదండి అని అన్న. ఎందుకో డౌట్ వచ్చి ఏదో టెన్షన్ పడుతుండో, వీడికి చెమటలు పడుతున్నాయని చెప్పి పోలీసులు వాళ్ళ స్టైల్లో అడిగేసరికేనే నేనే చంపానండి అని అన్నాడు. చూసారా ఎలా అయిపోతుందో? అంటే అయిన వాళ్ళే రక్త సంబంధికులు చంపుకునేటటువంటి దినాలు ఎప్పటి నుంచి వస్తున్నాయి? చాలా రోజుల నుంచి వస్తున్నాయండి. అప్పుడు యాకోబు ఆ ప్రాంతం నుంచి పారిపోవలసిన పరిస్థితి వచ్చేసిందండి. అన్నయ్య చంపేస్తాడేమో, అన్నయ్య చంపేస్తాడేమో కనుక ఆ ప్రాంతం నుంచి పారిపోవడానికి సిద్ధపడిపోయాడు. పారిపోతూ ఉన్నప్పుడు తండ్రి ఒక మాట చెప్పాడు, నాన్న యాకోబు నువ్వు ఈ ప్రాంతంలో ఉండొద్దు, ఇదిగో నీ మామగారు ఉన్నారు కదా, మీ మామగారు అతని దగ్గరికి, లాబాను అనేటటువంటి అతని దగ్గరికి వెళ్ళి వాళ్ళ కుమార్తెలలో ఒక కుమార్తెను నువ్వు వివాహం చేసుకొని మరలా ఇక్కడికి రా, ఈ ఏరియాలో కనుక నువ్వు దొరికితే మీ అన్నగారు నిన్ను చంపేసేలా ఉన్నాడు అని అన్నప్పుడు అతను ఒక ప్రాంతానికి పారిపోతున్నాడు. ప్రియమైన వారలారా, మనకు చాలా అవసరమైనటువంటి మాట. ఆ ప్రాంతానికి పారిపోతూ ఉన్నప్పుడు సాయంకాలం అయిపోయింది, చీకటి పడిపోయింది. చీకటి పడిపోయినప్పుడు ఆ ప్రాంతంలోని ఉండటానికి ఏ స్థలమో లేదు, ఒక ఓపెన్ ప్లేస్కి వెళ్ళాడు, ఒక ఖాళీ స్థలంలోకి వెళ్ళాడు. ఖాళీ స్థలంలోకి వెళ్ళిన తర్వాత రాత్రి నిద్రపోవాలి. రాత్రి నిద్రపోదామంటే ఆ రోజులలో హోటళ్ళు లేవు, అర్థమవుతుందామా? ఆ రోజులలో హోటల్స్ లేవు, ఆ రోజులలోని ఏమీ లేవు. ఏదో ఒక ఖాళీ స్థలం చూసుకున్నాడు. ఆ ఖాళీ స్థలంలో పడుకుందామని డిక్లేర్ చేసుకున్నాడు, డిసైడ్ అయిపోయాడు పడుకుందామని. నిద్రపోయే ముందు తలగడ కింద కావాలి కదండి, తల కింద ఏమో ఒకటి పెట్టుకోవాలి కదా, దిండు అని అంటాం మనం, పిల్లో తలగడ దిండు అని అంటాం. మరి అక్కడికక్కడ తలగడ దిండు ఆడొచ్చింది మనోడికి, యాకోబుకి. కాబట్టి అతను ఏం చేశాడంటే ఒక రాయిని తీసుకొని తల కింద పెట్టుకున్నాడండి. ఏం తీసుకున్నాడమ్మా? ఒక రాయిని తీసుకొని ఏం చేశాడు? తల కింద పెట్టుకొని నిద్రపోయాడండి. నిద్రపోయినప్పుడు ఇతనికి ఒక కళ వచ్చిందండి. ఆ కళ ఏంటో ఒకసారి చూద్దామా బైబిల్లో, ఆ కళ ఎలా ఉందో ఒకసారి. ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనం నుంచి చూద్దాం ప్రియమైన వారు. 10వ వచనం నుంచి యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుదు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లల్లో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కలగనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలిచి ఉండెను అని ఉందండి. ఏం కళ వచ్చిందమ్మా ఆయనకి? ఒక కళ వచ్చేసింది. ఆ కళలోనే ఏం కనపడుతుంది? ఒక పెద్ద నిచ్చెన ఉంది. ఆ పెద్ద నిచ్చెన భూమి నుండి ఆకాశం వైపుకు ఉందంటండి. దాని అంచు భూమికి, ఒక కొనేమో భూమికి ఉంది, మరొక అంచు ఆకాశం చివరికి ఎక్కడికో ఉంది. ఆ ఉంది, ఎలా ఉందంట మరి చదువుదాం అన్నమాట. దాని కొన, నెక్స్ట్, దాని కొన ఆకాశం అంటేను దాని మీద దేవదూతలు ఎక్కుచు దిగుచు ఉండిరి. ఒక పెద్ద నిచ్చెన కనపడింది కళ్ళలోని. ఆ నిచ్చెన భూమి మీద వేస్తే అది ఆకాశం అంతవైపుకి అలా ఉండిపోయింది. ఇప్పుడు ఈ నిచ్చెనకు ఆకాశం నుండి దేవదూతలు దిగటం ఎక్కటం ఉంది. ఆ నిచ్చెనకు పైన, ఆకాశానికి పైభాగాన దేవుడు ఉండి మాట్లాడుతున్నాడంటండి. దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? నెక్స్ట్, మరియు యెహోవా, 13వ వచనం చదువుతున్నాను. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయినటువంటి అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడైన యెహోవాను. ఇదిగో అబ్రహాముకు దేవుడును నేనే, ఇదిగో ఇస్సాకుకు దేవుడును నేనే అని ఆయన ఒక అద్భుతమైన మాట చెబుతున్నారండి. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీవగును,
నీకును నీ సంతానమునకును నేను ఇచ్చెదను, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును, నీవు పడమటి తట్టునకును తూర్పు తట్టును ఉత్తర తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదవు, భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడును. భూమి మీద ఉన్న సమస్త వంశములు ఇక్కడ కూర్చున్నటువంటి మనలను కూడా దేవుడు ఆశీర్వదించాలనుకుంటున్నాడంట. ఎప్పుడు? ఏ రోజైతే యాకోబు ఆ రోజు నిద్రపోయి కలగంటున్నాడో ఆ కలలో దేవుడి మహాప్రణాళిక ఆ రోజు దేవుడు బయలుపరుస్తున్నాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు బాగా గమనిద్దామండి. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు? ఇదిగో నీ సంతానం అభివృద్ధి చెందిద్ది, ఇసుక రేణువుల వలె వచ్చేసిద్ది. ఇలా చెబుతున్న వెంటనే అతనికి ఒక ఆశ్చర్యం అనిపించేసిందండి. కలగన్నాడు కదా, కలగన్న వెంటనే ఒక్కసారిగా లేచాడు. లేచిన తర్వాత వచ్చేసరికి అయ్యో ఇదేంటి, ఈ నిచ్చెనేంటి, ఆ నిచ్చెన నుండి దేవతలు దిగటమేంటి, ఎక్కటమేంటి, పైగా దేవుడు నాతో మాట్లాడటం ఏంటి, సమస్త భూవంశములను నా నామమున లేకపోతే నా సంతానం మూలంగా ఆయన దీవించటం ఏంటి, ఆశీర్వదించటం ఏంటి అని ఆశ్చర్యపోయి అప్పుడు వెంటనే భయం వచ్చేసిందండి అతనికి. అతను ఏమనుకున్నాడు తెలుసా? మరి ఇలాంటి కాలాలు ఎప్పుడో రావచ్చుగా, నాకు మా నాన్న దగ్గర ఉన్నప్పుడు రాలే, మా ఇంట్లో పడుకున్నప్పుడు రాలేదు, ఎక్కడా కూడా నాకు రాలేదు ఈ కళలో. ఈ కళలో ఈ ప్లేస్లోనే ఎందుకు రావాలా? ఈ కళలో ఈ స్థలంలోనే ఎందుకు రావాలా? కాబట్టి ఈ స్థలములో యెహోవా ఉన్నాడు. ఈ స్థలములో ఎవరున్నారు? యెహోవా ఉన్నాడు. ఏ స్థలములోనైతే తను నిద్రిస్తూ ఉన్నాడో, ఏ స్థలములోనైతే నిద్రించి ఒక రాయిని తన తల క్రింద పెట్టుకొని కలగంటూ ఉన్నాడో అతను అద్భుతమైనటువంటి మాట అంటున్నాడని అనుకుంటున్నాడు తను. ఈ స్థలములో దేవుడు నివాసం చేస్తూ ఉన్నాడు. దేవుడు ఉండే చోటును మనం ఏమన్నాం? దేవుడు ఉండే చోటును మనం ఏమంటాం? దేవుని ఆలయం, లేకపోతే దేవుని మందిరం. కాబట్టి ఆ రాయికి అతను ఏం పేరు పెడుతున్నాడు చూడండి ప్రియమైన వారలారా, 16వ వచనం, యాకోబు నిద్ర లేచి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయిన అనుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే. వెరీ గుడ్. మనకు అవసరమైనటువంటి పదం వచ్చేస్తుంది కదండి, దేవుని మందిరం. మొట్టమొదటిసారిగా దేవుని మందిరం అనేది ఒక రాయి, ఈ రాయే దేవుని మందిరం, ఈ స్థలమే దేవుని మందిరం అని యాకోబు అనుకుంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, యాకోబు అనుకుంటున్నాడండి. ఇంకా దేవుని మందిరం గురించి, దేవుడు ఉండే స్థలం యాకోబు అనుకుంటున్నాడు. అసలు దేవుడు ఎందుకు యాకోబుకు కలలో కనిపించాడు? ఎవరా సంతానం, ఎవరి మూలంగా ఈ ప్రపంచంలో ఉన్న మనుషులను దేవుడు ఆశీర్వదించాలనుకుంటున్నాడు? ఆ మందిరం ఏంటి అనేది మాత్రం మనకింకా బయలుపడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. యాకోబు తర్వాత ఒక ప్రాంతానికి వెళ్ళాడు, అక్కడ అభివృద్ధి చెందాడు, 12 మంది మగపిల్లలను సంపాదించుకున్నాడు దేవుని దయమూలంగా, గర్భఫలముగా. తర్వాత తిరిగి దేవుడు ఏ దేశాన్ని అయితే అబ్రహాంకి ఇచ్చాడో ఆ దేశంలోనికి, ఇస్సాకు ఏ దేశంలోనైతే నివాసం ఉన్నాడో ఆ దేశంలోనికి యాకోబు అక్కడికి వచ్చేసాడు. ఆ దేశమే మనం కనాను దేశం అని ఒకనాడు పిలవబడింది. అందరు చెప్పండి, ఏ దేశం అది? కనాను దేశం. ఆ దేశమే ఇజ్రాయేలు దేశం. ఏంటి ఆ దేశం? యాకోబుకే మరొక పేరే ఇజ్రాయేలు. అమ్మా, యాకోబు అన్నా ఇజ్రాయేల్ అన్నా ఒకటే, యాకోబుకే మరొక పేరే ఇజ్రాయేలు. ఇజ్రాయేలు ఇప్పుడు ఏ దేశంలో ఉన్నాడు అని అంటే, ఆ దేశం ఒకప్పుడు అబ్రహాము బ్రతికినటువంటి దేశం. అబ్రహాముకి ఏ దేశం అయితే దేవుడు బహుమానంగా ఇచ్చేశాడో, పాలు తేనెలు ప్రవహించు దేశం అని చెప్పాడో, ఆ దేశంలోని ఎవరున్నారు ఇప్పుడు? యాకోబు వచ్చేసాడు. యాకోబు పిల్లలందరిలో కూడా ఒక వ్యక్తిని అమ్మేశారు, మీ అందరికీ తెలుసు. ఆ వ్యక్తి పేరేం పేరు? యోసేపు. వెరీ గుడ్. యోసేపును ఐగుప్తుకు అమ్మేశారు. తరువాత అక్కడ కరువు రావటం వలన ఈ ఇజ్రాయేలీలు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కడికి వెళ్ళిపోయారంటే మరలా ఐగుప్తు దేశానికే అక్కడికి వెళ్ళిపోయారు. ఆ దేశంలోకి వెళ్ళిపోయిన తరువాత 430 సంవత్సరాలు అక్కడ బానిసలుగా మారిపోయి ఆ తరువాత వాళ్ళందరూ దేవుణ్ణి మొర పెట్టడం ఆరంభించారండి. ఈ మొర ఆరంభించేసినప్పుడు దేవుడు ఆల్రెడీ వాగ్దానం చేశాడు కదా యాకోబుకు, ఇదిగో నీ మూలంగాను మరియు నీ సంతానము మూలంగాను ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త వంశములన్నింటినీ నేను ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు కదా.
ఆ వాగ్దానం జ్ఞాపకం చేసుకోవటం కోసం. ఇదిగో ఇజ్రాయేలీలు అక్కడ ఉండకూడదు, ఇజ్రాయేలీలు పాలు తేనెలు ప్రవహించు దేశానికి రావాలి అని ఒక మహానాయకుడు పుట్టాడండి. ఆ మహానాయకుడే మోషే గారు. ఎవరు? మోషే. మోషే గారు ఒక తప్పు చేశారు. ఏంటో తప్పు చెప్పండి. మోషే గారు ఒక వ్యక్తిని చంపి ఇసుకలో పాతి పెట్టేశారండి. ఒకరోజు ఏమైందంటే మోషే గారికి అర్థమైపోయింది, అమ్మా కొన్ని సంగతులు బాగా అర్థమైతేనే మనకి ఈ అంశం అంతా అర్థమైంది. మోషే గారికి ఒక వ్యక్తిని చంపి ఇసుకలో పాతి పెట్టారు. అది ఎందుకు చంపాల్సి వచ్చిందంటే మోషే ఒక బానిసలకు పుట్టినటువంటి కొడుకు. ఎవరికి పుట్టిన కొడుకు? బానిసలకు పుట్టినటువంటి వాడు. కానీ ఆ రోజు ఉన్నటువంటి రాజాజ్ఞ ప్రకారం ఆ కుమారుని నైల్ నదిలో విడిచిపెడితే దేవుడు ఆ కుమారుని కాపాడుకొని మరలా ఆ కుమారుని రాజవంశంలో పెరిగేలాగా చేసేసాడు. అలా పెరిగేలాగా చేశాడు కనుక తనకు అర్థమైపోయింది యవ్వన ప్రయాణికి వచ్చిన తర్వాత. చిన్ననాటి నుండే తన తల్లి ఒడిలోనే పెరిగాడు కనుక అతనికి అర్థమైపోయింది ఒక సంగతి, ఇదిగో నేను కూడా బానిసనే. కాబట్టి బానిసలైనటువంటి ఇజ్రాయేలీల మీద ప్రేమ ఉంది. వాళ్ళను ప్రేమించడంలో భాగంగానే ఒకరికి బాధ కలిగితే తట్టుకోలేక ఒక ఐగుప్తుని చంపి ఇసుకలో పాతిపెట్టారండి. పాతిపెట్టిన తర్వాత ఆ పాతిపెట్టినటువంటి సంగతి అది వాడికి తెలిసి వాడికి తెలిసి వాడికి తెలిసి అందరికీ తెలిసి చివరికి రాజుగారికి తెలిసింది విషయం. ఏమంటే మర్డర్ కేసు అంటే మామూలుగా మీరు ఎవరు నన్ను చంపేసేసేసి ఇసుకలో బాధ పెడితే మిమ్మల్ని వదిలేస్తారా పోలీసులు? ఆ సంగతి ఏమైపోయింది ఇప్పుడు ఎవరికి తెలిసింది? రాజుగారికి తెలిసింది. రాజుగారు అనుకున్నారు, ఓహో ఈ మోషే అనేవాడు కూడా మనకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నాడనమాట, ఈ మోషే అనేవాడు మనకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నాడు కనుక ఇతనిని కూడా చంపేయటం అవసరం, చంపేయాలని అనుకున్నారండి. అప్పుడు ఆ ప్రాంతం నుంచి పారిపోయి ఒక దేశానికి వెళ్ళిపోయాడు. ప్రియమైన వాళ్ళరా, ఆ ప్రాంతంలోకి వెళ్ళి పెళ్లి చేసుకొని ఆ పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు పిల్లలను కని ఒక ప్రాంతంలో ఉంటున్నాడు. అక్కడ మరలా దేవుడు అక్కడికి వచ్చేసాడండి. అతను వెతుక్కుంటూ వచ్చి అతనితో ఒక మంచి మాట అంటున్నారండి. చూడండి ఎక్కడికి వచ్చాడు. నిర్గమకాండము 3వ అధ్యాయము, నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ వచనం చూడండి ప్రియమైన వాళ్ళరా. మోషే మిద్యాను యాజకుడైనటువంటి యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను అని ఉందండి. ఏంటిదంట అమ్మాది? దేవుని పర్వతమైన హోరేబు. అందరు చెప్పండి అది ఆ పర్వతం పేరేం పేరు? హోరేబు. వెరీ గుడ్. ఆ పర్వతానికి మరొక పేరుంది. ఆ పర్వతానికి మరొక పేరే అది దేవుని పర్వతం. మిమ్మల్ని అందరిని ఒక మాట అడుగుతానండి, భూమి మీద ఎన్ని పర్వతాలు ఉన్నాయండి? ఎన్ని ఉంటాయి పర్వతాలు? కొండలు ఉంటాయి కదా, మనకు చుట్టుపక్కల కొండలు ఉన్నాయి కదా. ఇక్కడ ఈ చుట్టుపక్కల చాలా కొండలు కనపడుతుంటాయి. అన్ని కొండలు ఎవరే అమ్మా? అన్ని కొండలు ఎవరే? కొన్ని మాయి, కొన్ని మీయి, కొన్ని పక్కింటోళ్ళయా? అన్నీ ఎవరే? అన్నీ దేవుడియే, అన్నీ దేవుడియే. కానీ ఇక్కడ ఒక పర్వతాన్ని గురించి చెబుతూ ఆయన అంటున్నాడు, ఆయన అంటున్నాడు దేవుని పర్వతమైన హోరేబు అని అంటున్నాడు. ఏంటి ఆ పర్వతానికి ఏమైనా ప్రత్యేకత ఉందా? ఆ పర్వతానికి ఏమైనా ప్రత్యేకత ఉందా? ఆ పర్వతాన్ని దేవుడు తన ఆలయంగా, తన మందిరంగా కానీ లేకపోతే తను నివాస స్థలంగా కానీ దేవుడు ఏమైనా సరే చెయ్యాలనుకుంటున్నాడా? అక్కడ ఏమైనా దేవునికి ప్రణాళిక ఉందా అని జాగ్రత్తగా ఆలోచిస్తే దాని పేరు ఏం పేరు చెప్పిన? హోరేబు పర్వతం. వెరీ గుడ్. ఆ హోరేబు పర్వత ప్రాంతాలలోని మన మోషే గారు గొర్రెలను, మేకలను, మందలను మేపుతున్నాడు. ఏం మేపుతున్నాడమ్మా చెప్పండి? గొర్రెలను, మేకలను, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ పర్వతాల మీదకి తన మందలను, తన మామ మందలను అన్నింటినీ మేపుతున్నాడు. ఒకరోజు మనోడికి విచిత్రమైన సందర్భం కనపడింది. ఒక విచిత్రమైనటువంటి సంఘటన ఏంటంటే ఆ పర్వతాల మీదకు రోజు వెళ్తూనే ఉంటాడు అతను. ఆ పర్వతాల మీద ఎన్నో చెట్లను చూశాడు అతను. అన్ని చూసినా కూడా ఏ చెట్టు అయినా సరే కాలిపోవటం దగ్గరుండి చూశాడు. చెట్లు కాలిపోతుంటాయి కదా అప్పుడప్పుడు, చెట్లు కాలిపోవటమా? హోరేబు పర్వతం మీద ఉన్నాడు మోషే. ఎక్కడ? హోరేబు పర్వతం మీద ఉన్నాడు. ఈ హోరేబు పర్వతాన్ని దేవుడు అంటున్నాడు ఇది దేవుని పర్వతమైన హోరేబు. దీనికే మరొక పేరే సేనాయి కొండ. ఏంటా కొండ? వెరీ గుడ్. సేనాయి కొండ, సేనాయి పర్వతం. ఈ సేనాయి పర్వతం మీద ఇప్పుడు ఎవరున్నారు? మోషే ఉన్నాడు.
మోషే మందను మేపుచూ ఉన్నాడు. మందలను మేపుచూ ఉన్నప్పుడు ఒక అగ్నిపద మండుచూ ఉంది. చెట్లు ఆకులు మాత్రం మాడటం లేదు, కొమ్మలు మాడటం లేదు, లేకపోతే కొమ్మలు కాలిపోవటం లేదు. కానీ చుట్టూ కూడా ఏముంది? మొత్తం అగ్నిమయమైపోయింది. మంట మండుతూనే ఉంది, మంట మండుతూనే ఉంది, కానీ ఆకులు మాత్రం కాలిపోవటం లేదు. ఇది నిజంగా విచిత్రం అంటారా, విచిత్రం కాదంటారా? చాలా విచిత్రం. ఏంటి విచిత్రం అని చకచకా 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 వెతుక్కుంటూ, ఆ కొండల మీద వెతుక్కుంటూ ఒక పర్వతం మీదకి రాగానే ఒక వాయిస్ వినపడుతుందండి, ఒక మాట వినపడుతుంది ఆయనకు. ఏమని పిలవబడుతుంది ఒక్కసారి చూడండి, ఒకసారి ఆయనకి ఎలాంటి మాట వినపడుతుందో. 5వ వచనం, దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులను విడువుము. ఏమండి, మీరు చెప్పులు ఇడిచి లోపలికి వచ్చారా ఎడవలేదా చెప్పండి? చెప్పులు ఇడిచి వచ్చారా ఎడవలేదా? మేము కూడా ఇడిచినాం. ఎందుకు ఇడిచినాం? ఎందుకు ఇడిచినాం? పరిశుద్ధమైనటువంటి స్థలం గనుక. ఎందుకు ఇడిచాం? పరిశుద్ధమైనటువంటి స్థలం గనుక. కాకపోతే ఆ రోజు ఆ కొండ మీదకి ఎన్నిసార్లు ఎక్కలే మోషే గారు, ఆ పర్వతం మీదకి మోషే గారు రోజు వెళ్ళేది. కానీ ఆ రోజు ఒక మహానుభావుడు మాట వినపడుతూ ఉంది. ఏమంటున్నాడు? దగ్గరికి రావద్దు. నెక్స్ట్ గడి సదవనమ్మా, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము. నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధ స్థలము. నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ స్థలము. ఈ స్థలానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇన్ని రోజులు ఈ స్థలం మీదకి ఎవరూ రాలేదేమో, కానీ ఇప్పుడు ఒక మహానుభావుడు వేం చేసి ఉన్నాడు ఈ స్థలాన్ని. ఏమండి, దేవుడు ఎందుకు ఈ మాటలని రాయించారండి? మీరు బాగా గమనించండి. ఎవరికో కళ్ళొస్తే కళ గురించి రాయించడం మనకు అవసరమా? ఎవరో కొండ మీదకి వెళ్తే ఆ కొండ మీద ఆయనతో మాట్లాడిన మాటలు మనకు అవసరమా? ఏమండి, అవసరమా? మనకి ఏదో చెప్పాలని దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. ప్రేమైన వారలారా, ఏదో దీని వెనక ఒక మహా సీక్రెట్ ఉంది, ఒక మహారహస్యం ఉంది. ఆ రహస్యం ఛేదించాలి మనం. ఆ రహస్యం ఏదో ఛేదించాలి ఇప్పుడు. ఆ స్థలం గురించి దేవుడు అంటున్నాడు, నీవు నిలవబడి ఉన్న ఈ స్థలము పరిశుద్ధ స్థలము, నీ పాదముల నుండి చెప్పులు విడవము. అప్పుడు చెప్పాడండి, ఇదిగో మోషే, ఇదిగో పలానా దేశంలోంచి పారిపోయి వచ్చావా, నువ్వు నా కోసం పుట్టినటువంటి ఒక మహా సంకల్పంలో పుట్టినటువంటి మహానాయకుడుగా ఉండాలని నేను కోరుకుంటే నువ్వు ఈ ప్రాంతానికి వచ్చి నువ్వు చేసే పనేంటి? మేకలు కాసుకుంటూ, గొర్రెలు కాసుకుంటూ, మందలు కాసుకుంటూ, పెళ్లి చేసుకొని, భార్యతో సుఖంగా ఉంటూ, పిల్లలను కానీ, నీ గురించి, నీ కుటుంబం గురించి ఆలోచిస్తున్నావు, కానీ నా గురించి ఆలోచన లేదా మోషే నీకు? నాకు ఒక ప్రణాళిక ఉంది, నీకు ఒక పని ఉంది. ఆ పనిలో నువ్వు ఉండటం కోసమే నిన్ను నేను పుట్టించుకున్నాను. ఆ పని ఏంటో తెలుసా? ఇజ్రాయేలీలైనటువంటి నా బిడ్డలు ఐగుప్తు అనేటటువంటి దేశంలో బానిసత్వంలో ఉన్నారు, వారందరినీ బయటికి తీసుకొని రా, వారందరినీ బయటికి తీసుకొని రా, ఒక్కడవే నువ్వు వెళ్ళు, నీ వెనక నేనుంటాను. ఏమండి, దేవుడు ఒక్కడు మన వెనక ఉంటే ప్రపంచం అంతా మనకు వ్యతిరేకమైన పర్లేదండి, ప్రపంచం అంతా వ్యతిరేకమైన పర్లేదు. దేవుడు ఒక్కడు నీలో లేకుండా, నీ వెనక లేకుండా ప్రపంచం అంతా నీతో ఉన్న వేస్ట్. ఇప్పుడు మోషే వెనక ఎవరున్నారు? దేవుడు ఒక్కడున్నాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడు మోషే వెనక ఉన్నాడండి. మోషే వెనక ఉన్నాడు. ఇదిగో నడిపించు వాళ్ళని, నడిపించు. ఏ స్థలమైతే పరిశుద్ధ స్థలం అని అన్నానో ఈ స్థలం దగ్గరకు మరలా నా బిడ్డలను నడిపించే బాధ్యత నాదే. ఇక్కడికే నడిపిస్తాను, ఇక్కడే నన్ను ఆరాధిస్తారు వారు, ఈ స్థలమందు నన్ను ఆరాధిస్తారు. ఖచ్చితంగా నువ్వు వెళ్ళు, నీకు తోడుగా నేనుంటాను. ఆ రాజు గురించి భయపడాల్సిన పని లేదు. నడుచుకుంటూ దేవుని మాటలకు లోబడి దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని ప్రియమైన దేవుని పిల్లలారా ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయాడండి ఐగుప్తుకు. ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత ఎన్నో మహా అద్భుతాలను చేసి అక్కడి నుంచి ఆ జనాంగాన్ని తీసుకొని ఎర్ర సముద్రాన్ని పాయలుగా విడగొట్టి ఆ ప్రాంతాన్ని దాటి మరలా ఇజ్రాయేలీలు రిటర్న్గా మరలా ప్రయాణంలో ఒక ప్లేస్కి వచ్చారు. చూడండి, నిర్గమకాండము 19వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూద్దామండి. మొదటి వచనం నుంచి, ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి బయలుదేరి 3వ నెలలో వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. ఎక్కడికి వచ్చేసారమ్మ వీళ్ళందరూ?
సేనాయి అరణ్యమునకు వచ్చిరి. ఏంటది? సేనాయి కొండ అన్న, హోరేబు కొండ అన్న ఒక్కటే. అందరు చెప్పండి మరలా, సేనాయి కొండన్న, హోరేబు కొండన్న ఒకటే. ఈ సేనాయి పర్వతానికి దగ్గరలోనే ఒక అడవిలాగా ఉంది, ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో దిగారండి. ఇప్పుడు కొండకు పక్కనే ఉన్నటువంటి ప్లేసులోకి దిగారు. ఎవరెవరు దిగారు? ఇజ్రాయేలీలు అందరూ దిగారు. అమ్మా బాగా వినాలి, ఎక్కడ ఉన్నారు ఇప్పుడు వీళ్ళందరూ? సేనాయి పర్వత ప్రాంతాల దగ్గర ఉన్నారు. ఎక్కడున్నారు? సేనాయి పర్వతంలో ఏం జరిగిందని చెప్పుకున్నాం, మోషేతో దేవుడు మాట్లాడినటువంటి ఆ ప్లేస్ అది. ఏ స్థలమైతే పరిశుద్ధ స్థలం అన్నాడో ఆ స్థలం దగ్గరకు వచ్చేసారు మరలా వీళ్ళు. ఆ స్థలం దగ్గరకు వచ్చిన తర్వాత, ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ స్థలము దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు మోషేతో ఒక మాట అన్నాడండి. మోషేతో ఒక మాట అన్నాడు, మోషే ఇదిగో ఈ పర్వతం మీదకి నువ్వు రా, ఇదిగో ఈ ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు, ఈ ప్రజలకు అసలు నేనెవరో తెలియదు, ఈ ప్రజలు ఇప్పటి వరకు కూడా ఆయా ప్రాంతాలలో ఉండి ఆయా అలవాట్లకు లోబడి విగ్రహారాధికులైపోయి నన్ను మరిచిపోయారు. మరిచిపోయినటువంటి నా ప్రజలకు నేను మరలా జ్ఞాపకం చేసే విధంగా, వాళ్ళ పద్ధతి చక్కపరిచే విధంగా నేను వాళ్ళకి కొన్ని ఆజ్ఞలు, కొన్ని మంచి మాటలు చెబుతాను, కొన్ని సూచనలు, కొన్ని విధులు, కొన్ని కట్టడలు ఇస్తాను. అక్కడికి వచ్చేసేయి. ఎక్కడికి? సేనాయి కొండ మీదకు. సేనాయి కొండ మీదకు. సేనాయి కొండ మీదకు వచ్చినప్పుడు ఒక మాట దేవుడు అంటున్నాడండి, ఎవడైనా సరే ఈ పర్వతం మీదకి నేను దిగినప్పుడు ఈ పర్వతం దద్దరిల్లిపోతుంది, ఈ పర్వతం అంతా పొగతో నిండిపోతుంది, నా మహిమతో ఈ పర్వతం అంతా నిండిపోతుంది, నేను ఈ ప్రాంతానికి వచ్చేటప్పుడు ఇది పరిశుద్ధమైనటువంటి స్థలమని ఏనాడైతే నీకు చెప్పానో ఈ పరిశుద్ధమైనటువంటి స్థలం దగ్గరకు ఇజ్రాయేలీలందరూ కూడా, కొన్ని లక్షల కొలదిగా ఉన్నటువంటి వారందరూ కూడా తమ బట్టలను ఉతుకుకొని శుభ్రంగా స్నానం చేసేసి ఈ పర్వతానికి కొంచెం దూరంగా నిలవబడాలి, వాళ్ళందరూ వినే విధంగా, వాళ్ళందరూ చూసే విధంగా, మోషే నేను నీతో మాట్లాడతాను, నేను నీతో మాట్లాడినప్పుడు వీళ్ళందరికీ అర్థమవుతుంది, వీళ్ళ వెనక నేనున్నాను, నీ వెనక నేనున్నాను అన్న సంగతి వీళ్ళందరికీ అర్థం కావాలి, వీళ్ళ పద్ధతి బాగుపడే విధంగా కొన్ని ఆజ్ఞలు కూడా ఇస్తాను. కాబట్టి ఈ పర్వతాన్ని అంటుకోకూడదు ఎవడో కూడా. ఈ పర్వతం అనేది పరిశుద్ధమైనటువంటి పర్వతం కనుక అపవిత్రుడుగా ఉన్నవాడు ఎవడో దీన్ని అంటుకోకూడదు, ఏ జంతువు దీని సమీపానికి రాకూడదు. ఏమంటే మీరు బాగా గమనించాలి, ఏం మన దగ్గరకు వచ్చేసరికి ఎన్ని కొండల్లో అమ్మా, మన దగ్గరకు వచ్చేసరికి ఎన్ని కొండల్లో, ఈ కొండలలో కొండ గురించి చెప్పొచ్చు కదా దేవుడు. ఆ రోజు ఆ కొండ గురించి ఎందుకు చెప్పాలో దేవుడు? ఆ మాట ఒక్కసారి చూడండి ఎంత మంచిగా ఉంటుందండి. 19వ అధ్యాయము నిర్గమకాండము 19వ అధ్యాయము పదకొండవ వచనం ఉంచండి. 11వ వచనం, మూడవ నాటికి సిద్ధముగా ఉండవలను, మూడవ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సేనాయి పర్వతం మీదకి దిగివచ్చును. మరలా చదవండి ఆ మాట, ఆ మాట ఎంత బాగుందో. మూడవ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట, ప్రజలందరి కన్నుల ఎదుట సేనాయి పర్వతం మీదకి దిగివచ్చును. ఎవరు దిగి వస్తాడంట? ఎవరు దిగి వస్తే మాకెందుకండి అంటారా? ఎవరు దిగి వస్తారు? దేవుడు దిగబోతున్నాడు. ఎక్కడికి దిగబోతున్నాడు? ఒక పర్వతం మీదకి దిగబోతూ ఉన్నాడు. ఏమంటే దేవుడు ఉండే స్థలం ఏమిటది? అది దేవుడికి ఆలయం, దేవునికి మందిరం, దేవుడు ఉండే చోటు. ఆ దేవుడు ఏమంటున్నాడు? మూడవ దినాన శుభ్రపడి రండి. ఈ మూడవ దినాన ప్రజలందరూ చూచుచుండగానే యెహోవా ఈ సేనాయి పర్వతం మీదకి దిగుతాడు. దిగినప్పుడు ఎలా ఉండాలి మిగిలినటువంటి జనాంగాలు? నీవు చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు మేర ఏర్పరిచి దానికి ఒక లిమిట్ పెట్టేసేయి, ఒక బౌండరీ పెట్టేసేయి, ఒక మేర ఏర్పరిచి మీరు ఈ పర్వతము ఎక్కవద్దు. 12వ వచనం, అమ్మ బైబిల్ చదవటం రాదా మీకు? బైబిల్ చదవటం రాని వాళ్ళు ఉన్నారు ఎవరన్నా ఇక్కడ? కన్నడ వాళ్ళేనా అందరూ, లేదా తెలుగు వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? అందుకోసం నేను, అందుకోసం నేను ఒక్కడిని మొత్తుకోవాల్సి వస్తుంది. ఓకే ఓకే, ఏమంటున్నారు? మంచి మాట చూడండి. ఇంకా నీవు చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు మేర ఏర్పరిచి మీరు ఈ పర్వతం ఎక్కవద్దు,
దాని అంచున ముట్టవద్దు. భద్రము సుమి, ఈ పర్వతము ముట్టు ప్రతి వానికి మరణశిక్ష తప్పక విధింపబడును. ఎవడును చేతితో దానిని ముట్టకూడదు, ముట్టువాడు రాళ్లతో కొట్టబడవలను లేక పొడవబడవలను. మనుషుడు కానీ మృగము కానీ బ్రతకకూడదు. వండర్ఫుల్ కదండి. పర్వతాన్ని అంటుకుంటే నీ శాల్తి గల్లంతే, నిన్ను లేపేస్తానంటున్నాడు దేవుడు. పర్వతాన్ని గనక అంటుకున్నావో మెడకాయ మీద తలకాయ ఉండదు, రాళ్లతో కొట్టి చంపేస్తాము. ఎందుకంటే ఈ దినాన, ఈ మూడవ దినాన ఈ పర్వతం మీదకి యెహోవా దిగుతూ ఉన్నాడు, దిగుతూ ఉన్నాడు. ఏమండి, ఒక్కొక్క స్థలాన్ని దేవుడు పరిచయం చేస్తూ ఉన్నాడండి. ఇదిగో మోషేతో అంటున్నాడు, మోషే ఇదిగో నీవు నిలవబడి ఉన్న ఈ స్థలము పరిశుద్ధ స్థలము అని ఒకనాడు చెప్పాడు. ఈరోజు మరలా మోషేతో ఏమంటున్నాడు, మోషే మూడో దినాన ఇక్కడికి రావాలి. మూడో దినాన దేవుడు ఇజ్రాయేలీలందరూ చూచుచుండగా ఈ పర్వతం మీదకి దిగబోచున్నాడు. ఇది పరిశుద్ధమైనటువంటి స్థలము, ఇది ఏ మనుషుడు ముట్టకూడదు, ఏ జంతువు దీన్ని తాకకూడదు, చేతితో దాన్ని ముట్టువాడు మరణశిక్ష విధింపబడును. ఏంటి, పర్వతం మీదకి ఆయన దిగుతాడా, పర్వతం మీద ఉండాలనుకుంటున్నాడా? ఆయన పరలోకంలో ఉండే వ్యక్తి కదండి, పరలోకంలో ఉండే మహానుభావుడు ఎక్కడికి వచ్చేసాడు? ఇప్పుడు ఒక పర్వతం మీదకి దిగాడు. తర్వాత ఇజ్రాయేలీలు ఆ అరణ్యంలో ఉంటూ ఉన్నప్పుడు వాళ్ళకి స్థలాలు ఇవ్వండి, వాళ్ళకి సొంత ఇల్లు లేవు. వాళ్ళు ఎలాగైనా సరే అక్కడి నుండి పాలు తేనెలు ప్రవహించే దేశానికి రావాలి. ఆ దేశానికి రావాలి అని అంటే ఒక అరణ్య మార్గం గుండా రావాలి. అరణ్య మార్గం కరెక్ట్గా నడిస్తే ఒక వారం రోజులు నడిచేయచ్చు, లేదా ఒక నెల రోజులు అనుకోండి. కానీ దేవుడు పాపం చేసే ఏ ఒక్కడో నా పరిశుద్ధమైన స్థలంలో ఉండటానికి వీల్లేదు, పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడుగు పెట్టకూడదు. కాబట్టి పాపం చేసే ప్రతి ఒక్కడిని దేవుడు అరణ్యంలో చంపేయాలని అనుకున్నాడు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మాత్రం ఒకటి నేర్పుతూ ఉన్నాడు. ప్రియమైన వారలారు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు, భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికీ కూడా దేవుడు ఉండబోయే స్థలం, దేవుడు నివాసం చేయాలనుకున్న స్థలం, దేవుడు ఏ ప్లేస్లో ఉండాలనుకున్నాడో దానిని పరిచయం చేయటం కోసం దేవుడు అనేకమైనటువంటి మాటలు చెబుతున్నాడండి. అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా భయం లేదు, భక్తి లేదు, వారి ఇష్టానుసారంగా ఉంటున్నారు, వారి ఇష్టం వచ్చినట్టు వ్యభిచరిస్తున్నారు, పాపం చేస్తున్నారు, తింటున్నారు, తిరుగుతున్నారు, ఏ భయం లేదు, అడిగేవాడు ఎవడో లేడు అనుకుంటున్నాడు. ఈరోజు మనం కూడా అంతేగా, మమ్మల్ని అడిగేది ఎవడు, మా పాపాన్ని చూసేది ఎవరు అని అనుకుంటున్నారండి. పాపాన్ని చూడటం లేదని ఎందుకు అనుకుంటున్నాను, పాపాన్ని చూస్తూనే ఉన్నాడు. ప్రియమైన వారలారు, నిన్ను అడగటం లేదు కదా అని అంటే టైం వచ్చినప్పుడు అడుగుతాడు. సెల్ ఫోన్ పట్టుకొని ఏం చేస్తారు, సెల్ ఫోన్ పట్టుకొని వాళ్ళు వింటారు వీళ్ళు వింటారు అనుకుంటే అలా 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 మాట్లాడుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతారు. దుప్పట ముసుకేసుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సీక్రెట్గా లోపల మాట్లాడుకుంటారు. అవునా, మాట్లాడుకుంటారా? మాట్లాడుకుంటారు. అమ్మా నాన్నకు వచ్చేసరికి ఏమంటారు, మా ఫ్రెండ్ డాడీ. ఎంత పాపంలోకి వెళ్ళిపోతున్నారండి. తాగి ఏం చేస్తున్నారు, ఎవరికి ఎవరికి కూడా కనబడకూడదని తమలపాకులు, పాను. ఈ మధ్య కొంతమంది సెంటు కొడుతున్నారు లోపల, అర్థమవుతుందా? ఎక్కడ కొడుతున్నారు, నోట్లో కొట్టేస్తున్నారు. పాపం, నువ్వు చేసిన ప్రతి పాపం దేవునికి మరుగైంది ఏది? ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి మరుగైనది ఏంటి? ఇజ్రాయేలీలు చేస్తున్న ప్రతి పాపం దేవునికి మరుగు కాలేదు. వారు ఏ త్రోవను నడుస్తున్నారో, ఏ పాపం చేస్తున్నారో సమస్తము ఆయన చూస్తూనే ఉన్నాడు. ఆయన కానీ నిజం చెప్పకుండా ఎవరిని కూడా మరణశిక్ష అనేది విధించడు. కాబట్టి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి, నేను వారి మధ్యన ఉన్నాను అన్న సంగతి, వారితో పాటు నేను ఉన్నాను అన్న సంగతి వారికి అర్థం కావాలి అని అంటే, మోషే ఇదిగో నువ్వు మరలా ఒకటి చెయ్యి అని మోషేతో ఒక అద్భుతమైనటువంటి మాట చెబుతున్నాడు. చూడండి అండి, నిర్గమకాండము 25వ అధ్యాయం, నిర్గమకాండము 25వ అధ్యాయము, అద్భుతమైనటువంటి మాటలు. ప్రియమైన వారలారా, నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనం, నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనం, మోషేకు చెబుతున్నాడండి, ఇదిగో వీళ్ళకి పాపం లేక పాపం అనేది విపరీతమైపోతూ ఉంది, నేనున్నాను అన్న సంగతి వీళ్ళకి అర్థమైతే వీళ్ళు బాగుపడతారు, నేను లేను అనుకుంటే బొత్తిగా చెడిపోతారు, నేను వీరి మధ్యలో ఉన్నాను అన్న సంగతి వీరికి అర్థం కావాలి అని అంటే వీరి దగ్గర ఒకటి చెయ్యి. ఏం చేయాలి అప్పుడు, నేను వారిలో నివసించున్నట్లు
చదవండి, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. వండర్ఫుల్. ఏమంటున్నారండి? నేను నివసించాలి వారి మధ్య, నేను వారి మధ్య ఉండాలి అని. అంటే వారి మధ్యలో నాకు ఒక పరిశుద్ధమైన స్థలానికి నువ్వు నిర్మాణం చెయ్యి. నువ్వు ఒక పరిశుద్ధమైనటువంటి స్థలాన్ని నిర్మాణం చెయ్యి. అది నువ్వు ఎలా చేస్తావో, నువ్వు ఇష్టం వచ్చినట్టుగా చెయ్యకు. పరిశుద్ధమైనటువంటి స్థలం. ఒకనాడు పర్వతాన్ని చూపించి ఇదే నాకు పరిశుద్ధ స్థలము, నీ పాదముల నుండి చెప్పులు విడు, నువ్వు నిలవబడి ఉన్న స్థలము పరిశుద్ధ స్థలమని ఏ దేవుడు చెప్పాడో ఆ దేవుడే ఇప్పుడు మోషేతో అంటున్నాడు. ఈ జనం పాపం చేయకుండా ఉండాలి అని అంటే వీరి మధ్యలో నేనున్నాను అన్న భయం వీళ్ళకు ఉండాలి, వీళ్ళ మధ్యలోని నేను ఉన్నాను అన్న సంగతి వీళ్ళకి అర్థం కావాలి. కనుక వారి మధ్యలో నివసించేటట్టుగా నా కోసం ఒక పరిశుద్ధ స్థలాన్ని నువ్వు నిర్మాణం చెయ్యి. దాని రూపాన్ని ఏం చేయాలి? ఆ రూపమును, దాని ఉపకరణములను నేను నీకు కనపరచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును నువ్వు నిర్మించాలి అంటున్నారు. ప్రియమైన వారు, నేను నీకు చెబుతాను మోషే, నేను నీ కోసం చెబుతాను, ఎలా కట్టాలో చెబుతాను, ఎలా కట్టాలో చెబుతాను. అది ఎలా కట్టమంటున్నాడో 26 అధ్యాయం చూడండి అమ్మా. 26 అధ్యాయము మొదటి వచనం. మరియు నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను, నీల ధూమ్ర రక్త వర్ణములు గల పేనిన సన్నపు నారతో వాటిని, చిత్రకారుని పని అయినటువంటి కెరూబులు గల వాటిగాను చేయవలెను. ప్రతి తెర పొడవు 28 మూరలు అని ఇక్కడ కొన్ని కొలతలు చెబుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇదిగో, తెరలతో నా కోసం ఒక మందిరాన్ని కట్టండి, తెరలతో ఒక మందిరాన్ని కట్టండి నాకు. ఇదిగో తుమ్మకర్ర తీసుకోండి, తుమ్మకర్రతోని ఒక మందసాన్ని నా కోసం సిద్ధం చేయండి. ఆ మందసం లోపల ఏ పలకలనైతే, ఏ 10 ఆజ్ఞలనైతే నీకు ఇచ్చానో, ఏ మన్నానైతే నీ చేతికి నేను ఇచ్చానో తినమని, ఆ మన్నాను, ఆ 10 ఆజ్ఞలను అవన్నీ కూడా ఆ మందసంలో పెట్టండి. ఇవన్నీ కలిపి జనులు ఏ ప్రాంతంలోనైతే ఉంటారో ఆ ప్రాంతం మధ్యలోని ఈ ప్రత్యక్ష గుడారము, తెరలతో కూడిన దేవుని మందిరము, తెరలతో కూడినటువంటి దేవుని మందిరం కట్టండి. కారణం, నేను వారి మధ్య ఉన్నాను అన్న సంగతి. అది పరిశుద్ధమైనటువంటి స్థలము. అందులోని అది ఎలా ఉంటుందో ఒక వీడియో చూద్దామండి. పరిశుద్ధమైనటువంటి స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేయాలనుకున్నాడు. ఎవరి మధ్యలో ఏర్పాటు చేయాలనుకుంటున్నాడు? ఇజ్రాయేలీలు అందరూ కూడా అరణ్యంలో ఉన్నప్పుడు వారి మధ్యలోని ఒక పరిశుద్ధమైన స్థలాన్ని మోషే ద్వారా దేవుడు ఏర్పాటు చేయాలి అని అనుకున్నాడు. కారణం, పాపాత్ములుగా వీళ్ళు బ్రతకకూడదు, వీళ్ళు పాపాత్ములుగా బ్రతకకూడదు, వీళ్ళ మధ్యలో నేనున్నాను, పరిశుద్ధమైన స్థలములో నేను నివాసం చేస్తున్నాను అన్న సంగతి వీళ్ళకి అర్థమైతే వీళ్ళు పాపానికి భయపడతారు. కనుక ఈ పరిశుద్ధమైనటువంటి స్థలాన్ని నువ్వు నిర్మించు మోషే అని అన్నాడు. అందులో భాగంగానే తెరలతో కూడినటువంటి దేవుని మందిరం అనబడినటువంటి ఒక ప్రత్యక్ష గుడారం, ఆ ప్రత్యక్ష గుడారం లోపల ఒక ఆవరణాన్ని చూసాము మనం, ఒక కాంపౌండ్ చూశారు కదా మీరు. ఆ తరువాత వచ్చేసరికనే ఒక బలిపీఠాన్ని చూశారు మీరు. అక్కడ గొర్రెపిల్లలను కట్టబడటం మీరు చూశారు. అక్కడ గొర్రెపిల్లలను కోసి నరికి ఆ గొర్రెపిల్లల రక్తాన్ని చిందించి ఆ రక్తపు గిన్నెల లోపల పట్టి ఆ స్థలం అంతటినీ కూడా రక్తంతో కడిగేవారు. అక్కడ ఉన్నటువంటి బలిపీఠం పైన ఆ రక్తాన్ని ప్రోక్షించేవారు ప్రియమైన వారల. తర్వాత ఆ తెరలతో కట్టినటువంటి మందిరం లోపలికి వెళ్ళేటప్పుడు మొదట కనబడే స్థలాన్ని పరిశుద్ధ స్థలము అని అంటాం. ఏమంటాం? పరిశుద్ధ స్థలం అంటాం. రెండవ భాగాన్ని అతి పరిశుద్ధ స్థలము అని అంటాం. ఏమంటాం? వెరీ గుడ్. మొదటి భాగం లోపలికి పరిశుద్ధ స్థలం లోపలికి యాజకులు రావచ్చు, అతి పరిశుద్ధ స్థలం లోపలికి ప్రధాన యాజకుడు మాత్రమే రావాలి. ఆ అతి పరిశుద్ధమైనటువంటి స్థలం లోపల తుమ్మ చెక్కలతో చేసినటువంటి దేవుని యొక్క మందసం తుమ్మ చెక్కలతో చేయబడి, ఆ తుమ్మ చెక్కల మీద బంగారపు పూత పూయబడి, ఆ అంతా కూడా బంగారంతో పూర్తిగా నింపబడి, దానిపైన 2 కెరూబులను పెట్టి ఆ పెట్టే లోపల, మందసం లోపల దేవుని పలకలు, దేవుడి ఆజ్ఞలు కలిగినటువంటి పలకలు, మరియు దేవుడి గురించినటువంటి
దేవుడు ఏ ఆహారాన్ని అయితే పెట్టాడో మన్న లోపల ఉంచబడుతుంది. దాన్ని ఏమంటాం అనంటే దేవుని మందసం అని అంటాం. దేవుని బలసూచకంగా ఈ మందసం ఉంటుంది. ఈ మందసం ఎక్కడుందో చెప్పండి. ఇది అతి పరిశుద్ధ స్థలము లోపల ఉంది. పరిశుద్ధ స్థలము లోపల దీపవృక్షము, సన్నిధి రొట్టెలు ఇలాంటివన్నీ కూడా ఈ పరిశుద్ధమైనటువంటి స్థలంలో ఉన్నాయి. ఇప్పుడు దేవుని మందసం ఎలా ఉంటుందో, ఎలా చేయబడిందో ఒక వీడియో మరలా ఒకసారి చూద్దాం. ఇది చూసిన తర్వాత ఫర్దర్ కంటిన్యూ అవుదాం. ఒకమ్మా దేవుని మందసం అనంటే ఇదండి. అర్థమైంది కదా? ఇప్పుడు ఇప్పుడు మనం ఏమేమి చూసాం చెప్పండి. ప్రత్యక్ష గుడారాన్ని చూసాము. రెండోది ఏం చూసాము? ప్రత్యక్ష గుడారం లోపల ఒక పరిశుద్ధ స్థలాన్ని చూసాము. రెండోది ఒక అతి పరిశుద్ధమైన స్థలాన్ని చూసాము. అతి పరిశుద్ధమైన స్థలములో ఉండేదే ఈ దేవుని మందసము. ఈ తెరలతో కూడినటువంటి ఈ మందిరాన్ని దేవుడు కట్టడం వెనక కారణం ఇజ్రాయేలీల మధ్య దేవుడు నివాసం చెయ్యాలి. ఇజ్రాయేలీలు పాపం మానాలి, వారి మధ్య నివాసం చెయ్యాలి అని అనుకున్నారండి. ఈ మందసం చాలా కాలంగా ఆ తెరలలోనే, ఆ గుడారం లోపలే చాలా కాలం ఉంచబడింది ప్రియమైన వారలారు. ఆ తర్వాత ఇజ్రాయేలీలు తమ వాగ్దాన భూమి అయినటువంటి పాలు తేనెలు ప్రవహించు దేశానికి వచ్చారు. పాలు తేనెలు ప్రవహించు దేశానికి వచ్చిన తర్వాత ముగించేసుకుందాం, మంచి మాటలు చెప్పేసేసి ముగించేస్తారు. పాలు తేనెలు ప్రవహించు దేశానికి వచ్చారు. ఆ పాలు తేనెలు ప్రవహించు దేశానికి వచ్చిన తర్వాత న్యాయాధిపతుల కాలం గడిచింది. తర్వాత రాజుల కాలం ప్రారంభమైంది. ఈ రాజుల కాలంలోని రెండవ రాజు అయినటువంటి దావీదు కాలం వచ్చింది ప్రియమైన వాళ్ళరా. దావీదు ఒకరోజు తన రాజమందిరం లోపల ఒక రాజకోటపై నుండి ఈ ప్రత్యక్ష గుడారాన్ని చూశాడండి. ఏం చూశాడమ్మా? తన రాజమందిరంలో నుండి ఎత్తైనటువంటి ప్రదేశంలో నుంచి ఈ గుడారాన్ని, ఈ ప్రత్యక్ష గుడారాన్ని చూశాడు. ఈ ప్రత్యక్ష గుడారం లోపల ఏముంది? ఒక పరిశుద్ధ స్థలం ఉంది, ఒక అతి పరిశుద్ధ స్థలం ఉంది. అతి పరిశుద్ధ స్థలంలో ఏముంది? దేవుని మందసం ఉంది. ఒక్కసారిగా దావీదు చూసిన తరువాత దావీదు బాధపడ్డాడండి. అయ్యో, సామాన్యుడిని, ఆఫ్టర్ ఆల్ ఒక మానవుడిని, ఒక మనిషిని, నరమాత్రుడిని నేను, రాజకోటలో ఒక పెద్ద నగరినందు నేనున్నాను. దేవుడు లోకాలను కలిగించేవాడు, దేవాది దేవుడు ఈ గుడారాల లోపల, ఈ గుడారం లోపల ఒక చెక్కల పెట్టె లోపల ఉండటం ఏంటి? దేవుడి సన్నిధి ఇక్కడ ఉండటం ఏంటి? దేవుడు నివాసం చేయవలసిన స్థలం ఇది కాదు. దేవుడికి ఒక మందిరం కట్టాలి నేను, దేవుడికి ఒక మందిరం కట్టాలి నేను అని అనుకున్నాడండి. కట్టాలి అని అనుకున్న మరుక్షణం తన దగ్గర ఉన్నటువంటి నాతాను అనే ఒక ప్రవక్తను పిలిచి, అయ్యా నేను నీ కోసం ఒక మందిరాన్ని కట్టదామని దేవుణ్ణి అడుగుదామనుకుంటున్నాను, మీరు సలహా ఏమేస్తారు అని నాతానుకు చెప్పగానే నాతాను అన్నాడు, ఇదిగో నీ మనసుకు ఏది నచ్చితే అది చెయ్యి. దేవునికి గుడి కడదామనుకుంటున్నావా? దేవునికి ఒక మందిరాన్ని కడదామనుకుంటున్నావా? ఆ మందిరం కట్టాలనుకోవటం మంచిది అనుకుంటే చేసేసేయి, 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 ఇదిగో దేవుడు నీకు తోడుగా ఉండునుగాక అని అన్నాడు. ఆ రోజు రాత్రి దేవుడు నాతాను దగ్గరకు వచ్చి నాతానుతో ఒక మాట అంటున్నాడు. అద్భుతమైనటువంటి మాట బైబిల్ చూద్దాం. సమూయేలు 2:7, సమూయేలు 2:7 4 చూద్దాం ప్రియమైన వారు. 4 సమూయేలు 2:7. అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానునకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు పోయి నా సేవకుడకు దావీదుతో ఇట్లనము. దావీదు నాకు మందిరం కడదామనుకుంటున్నాడు, దావీదు నాకు ఒక గుడి కడదామనుకుంటున్నాడు, కనుక అతని దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పు. ఏంటి ఆ మాట? నివాసమా? ఏమంటున్నారండి? నీవు పోయి నా సేవకుడకు దావీదుతో ఇట్లనము, యెహోవా నీకు ఆజ్ఞాపించినదేమనగా నాకు నివాసముగా ఒక మందిరమును కట్టించువా. దేవుడు అడుగుతూ ఉన్నాడండి దావీదు, మిస్టర్ డేవిడ్, నా కోసం నువ్వు ఒక గుడి కట్టదామనుకుంటున్నావా, ఒక మందిరాన్ని కట్టదామని అనుకుంటున్నావా? నేనెప్పుడూ నిన్ను అడగలేదే. ఇజ్రాయేలీలను ఐగుప్తు చెరలో నుంచి రప్పించిన నాట నుండి నేను ఈ గుడారాలలోనే నివాసం చేస్తూ ఉన్నాను, కానీ ఇంతవరకు నేను ఎవరిని, ఏ మనుషుడిని నా కోసం మందిరం కట్టమని నేను చెప్పలేదే. నువ్వు నా కోసం మందిరం కట్టాలని అనుకుంటున్నావా? నీ చేతులు రక్తంతో నిండిపోయాయి దావీదు, నువ్వు నా కోసం మందిరం కట్టవు. కానీ ఎవరు కడతారో ఒక మంచి అద్భుతమైనటువంటి మాట చెబుతున్నారండి. 11 నీ శత్రువుల మీద నీకు బలమిచ్చి
నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను, మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయునదేమనగా నేను నీకు సంతానమును కలుగజేయుదును, నేను నీకు సంతానము కలుగజేయుదును, నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచెదను, అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరుచుదును అని అంటున్నాడండి. దేవుడు దావీదుతో చెబుతున్నాడు, దావీదు మందిరం కట్టాలి అని అనుకుంటే నువ్వు కట్టలేవు కానీ నీ రాజ్యం స్థిరపరచాను, నీకు ఒక సంతానాన్ని కలుగు చేస్తాను, నీకు సంతానాన్ని కలుగు చేస్తాను, నీ సంతానానికి రాజ్యము సుస్థిరమైపోతూ ఉంది, నిత్యముగా రాజ్యం అతని చేతిలో ఉంటుంది, నీ సంతానములో వచ్చేటటువంటి నీ కుమారుడు ఒక వ్యక్తి నా కోసం ఒక మందిరాన్ని కట్టిస్తాడు, ఆ మందిరం నా నామ ఘనత కొరకు కట్టిస్తాడు, అతని రాజ్యం నిత్యము ఉంటుంది, ఎన్నటికీ నాజ్యం రాజ్యం అనేది అతని రాజ్యం ఎన్నటికీ కూడా నాశనం లేని రాజ్యం అతనికి ఉంటుంది అని అన్నారు. దావీదుకు చాలామంది పిల్లలు పుట్టారు. దావీదుకు పిల్లలు పుట్టిన తర్వాత రాజుగారైనటువంటి దావీదు కొడుకులలోనే ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు గారి పేరే సొలొమోను గారు. ఎవరు? సొలొమోను. దేవుడు ఏ మాట చెప్పారు ఇప్పుడు? నువ్వు కట్టలేవు, నీ కుమారుడు కడతాడు అని చెప్పారు కదా. తన కుమారుడైన సొలొమోను ఏమనుకున్నాడు అంటే, మా నాన్న తర్వాత నేనే కదా మరి రాజ్యాన్ని స్థిరపరుచుకుంటుంది, ఆ రాజ్యాన్ని సింహాసనాన్ని దక్కించుకుంది నేనే కదా, కాబట్టి దేవుడే ఒకవేళ నా గురించి ముందుగా చెప్పాడా, కాబట్టి దేవుడికి నేను ఒక మందిరం కట్టాలి, దేవుడికి నేను ఒక మందిరం కట్టాలి, ఆ మందిరం దేవుని నామ ఘనత కొరకు ఉండాలి, నా రాజ్యాన్ని దేవుడు స్థిరపరుస్తాడు, ఆ రాజ్యం నాశనం లేని రాజ్యంగా ఉంటుంది, ఎన్నటికీ కూడా రాజ్యం అనేది నాశనం చెందకుండా ఉంటుంది అని సొలొమోను ఒక మందిరాన్ని కట్టడం ప్రారంభించాడండి. బాగా విందామమ్మా, కంక్లూజన్కి వచ్చేద్దాం. ఒక జెరూసలేము మందిరం అంటాం కదమ్మా, యెరూషలేము మందిరం అంటే అందరికి ఇష్టమా లేదా? యెరూషలేము మందిరం అనేది అందరికి ఇష్టం. ఆ యెరూషలేము మందిరాన్ని దావీదు కట్టాలి అని అనుకుంటే దావీదు కుమారుడైన సొలొమోను ఇప్పుడు గుడిని స్టార్ట్ చేశాడండి. ఈ గుడి ఖర్చు కొన్ని వందల వేల లక్షల కోట్ల రూపాయల ఖర్చు ప్రియమైన వాళ్ళ. అది మామూలుగా కట్టలేదండి, మామూలుగా కట్టలేదు, కొన్ని వందల ఎకరాల స్థలాన్ని ఆక్రమించాడు దేవుని కోసం. కొన్ని వందల స్థలాల ఆ స్థలాన్ని దేవుని కోసం సిద్ధపరిచి ఆ స్థలం లోపల దేవునికి ఒక మందిరాన్ని కట్టాలి. ఆ మందిరం కూడా ఎలా ఉండాలో తెలుసా? దేవుడికి కట్టే మందిరం మట్టితోనో ఇసుకతోనో సిమెంట్తోనో నేను కట్టను, నేను కట్టే మందిరం బంగారంతో కడతాను. ఎందుకంటే దేవుడే ఈ మందిరంలోనికి రావాలి, దేవుడు ఈ మందిరంలోనికి రావాల్సిందే, కాబట్టి దేవునికి నేను బంగారంతో గుడి కడతాను అని సుమారుగా 46 సంవత్సరాలకు పైగా పట్టిందండి ఒక మందిరం కట్టడానికి. ఎంత టైం అమ్మా? మనిషి ఎంత బతుకుతుడు? మహా అంటే 60, అధిక బలం ఉంటే 70, అవునా కాదా? మనమైతే ఎంతకాలం బతుకుతాం అమ్మా? మనం ఎంత బతుకుతాం చెప్పండి ఒకసారి. 50, 60, 70 అని అనుకుంటున్నాను. దేవుడు ఏమన్నాడు? రేపేమి సంభవించును, ఇవాళ ఉన్నాను రేపు ఉంటాం అనే వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. గ్యారంటీ లేదు, నాకే గ్యారంటీ లేదు, మీకే గ్యారంటీ లేదు, అవునా కదా? మనం రేపేమైపోతామో మనకు తెలియదు. ఒక మందిరాన్ని కట్టడానికి సొలొమోనుకు పట్టిన కాలం కొన్ని సంవత్సరాలు పట్టింది. 46 సంవత్సరాలు అంటే సుదీర్ఘమైనటువంటి కాలం అండి. మందిరం అంతా పూర్తయిపోయింది, లక్షల కొలదకి ఇన్విటేషన్స్ పంపించేశారు, లక్షల మందికి ఇన్విటేషన్లు పంపించారు. ఇదిగో ప్రతిష్ట జరుగుతుంది, దేవుని మందిరం దేవాలయం యొక్క ప్రతిష్ట, అందరూ రావాలి దేవాలయ ప్రతిష్ట కోసం. అనేక మంది యాజకులను పిలిపించాడు, అనేక మంది సేవకులను పిలిపించాడు, ఎంతోమంది వైద్యాలు పాటలు పాడుతూ కీర్తనలు గానాలు చేస్తూ ఎంతోమంది ఆ మందిర ప్రతిష్ట కోసం వచ్చేశారు. ఆ రోజు అందరికీ వచ్చిన వారందరికీ కూడా దహన బలులు అర్పించి వాటి ద్వారా మాంసంతో భోజనం పెట్టాలనుకున్నాడండి. ఎవరు? మన సొలొమోనే.
అందరికీ మాంసాహారంతో భోజనం పెట్టాలి, రంగరంగ వైభవంగా జరగాలి. దేశ చరిత్రలో ప్రపంచ చరిత్రలో ఎలాంటి మందిరం మరొకటి కట్టకూడదు, కట్టలేరు అన్నట్టుగా అంత తీర్చిదిద్ది ఆ మందిరాన్ని కట్టాడు. ఆ మందిరం అనేది ప్రారంభ క్షణాలు గడుస్తూ ఉన్నాయి, ప్రారంభించేటటువంటి సమయం దగ్గరకు వచ్చేసింది. అప్పుడు సొలొమోను రెండు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు. ప్రేమైన దేవుని పిల్లల, ఎలా ప్రార్థన చేస్తున్నాడు అని అంటే అద్భుతమైనటువంటి మాట చెబుతున్నాడండి. చూడండి, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు సొలొమోనుని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. నువ్వు మాట్లాడే ప్రతి మాట, నీ నోట నుండి వచ్చే ప్రతి మాట ఇప్పుడు నేను చెప్పే విధంగానే ఉండాలి, కానీ నువ్వు అనుకున్న విధంగా ఉండకూడదు. సొలొమోను ఏ గుడి కట్టాడు? బంగారంతో కట్టినటువంటి సొలొమోను, బంగారు మందిరాన్ని కట్టినటువంటి సొలొమోను. ఆ మందిరం యొక్క ప్రతిష్ట జరిగేటప్పుడు కొన్ని లక్షల పశువులు ఎగిపోయినాయి. ఆ రోజు కొన్ని లక్షల జంతువులను ఆ రోజు జరుగుతూ ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూ అతను ఒక అద్భుతమైన మాట చెబుతున్నాడండి. చూడండి 22వ వచనం, రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం. ఇజ్రాయేలీల సమాజకులు అందరూ చూచుచుండగా సొలొమోను యెహోవా బలిపీఠము ఎదుట నిలవబడి ఆకాశము తట్టు చేతులెత్తి ఇట్లనెను, యెహోవా ఇజ్రాయేలీల దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందనున్న భూమి అందైనను నీ వంటి దేవుడు ఒకడనూ లేడు. పూర్ణ మనస్సుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు, నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుదు, కనికరము చూపుచూ ఉండువాడవై ఉన్నావు అని 26వ వచనంలో ఒక అద్భుతమైన మాట అంటున్నారండి. ఏమంటే బాగా గమనిద్దాం. చర్చి ప్రతిష్టకు మీరు వెళ్ళారండి ఎప్పుడన్నా? వెళ్ళారమ్మా? సంఘం మామూలుగా ఒక మందిరం ప్రతిష్టకు వెళ్ళాం కదా. సంఘం ప్రతిష్టకు వెళ్ళినప్పుడు, ఒక మందిర ప్రతిష్ట రోజున పలకకూడని మాటలో సొలొమోను నోట పలికిస్తున్నాడండి దేవుడు. ఒక మందిరాన్ని ప్రారంభించేటప్పుడు సొలొమోను నోట దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూడండి. ఇజ్రాయేలీల దేవ, 26వ వచనం చదువుతున్నాను. ఇజ్రాయేలీల దేవా, దయచేసి నీ దాసుడును నా తండ్రియునైన దావీదుతో నీవు సెలవిచ్చినటువంటి మాటను నిశ్చయపరచుము అని నిశ్చయముగా అండర్లైన్ చేయండి. అందరూ కూడా కన్నడలో కూడా చూడండి. మీరు వీలైతే కన్నడలో కూడా చూడాలి మీరు ఆ మాట. 27వ మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 27వ వచనం. ఏ రోజు పలుకుతున్న మాటలు? ఈ మాటలో ఒక దేవాలయాన్ని 46 సంవత్సరాల కాలం పాటు కట్టి దాని ఓపెనింగ్ రోజున, దాని నిర్మాణం పూర్తయి, దాని ప్రతిష్ట జరిగే రోజున సొలొమోను నోట దేవుడు పలికిస్తున్న మాట. తెలుగులో ముందు చదువుదాం. 27, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు, ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు, నేను కట్టించిన ఈ మందిరము ఎలాగూ పట్టును. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్ మాట ప్రియమైన వారు. ఇప్పుడు కన్నడలో చదవండి అమ్మ, ఒకసారి గట్టిగా చదవండి కన్నడలో ఒకళ్ళు. 27వ వచనం, ఓకే, ఇక్కడ మంచి మాట. ఇక్కడ ఏమంటున్నారండి? ఏ రోజు పలుకుతున్నారు? ఓపెనింగ్ అందరినీ పిలిచి ఆ మందిరానికి ఎదుట నిలబడి ఏమంటున్నాడు ఈ సొలొమోను? ఏమంటున్నాడు? దేవుడు నిశ్చయముగా ఈ లోకమందు నివాసము చెయ్యడు. దేవుడు ఈ లోకమందు, ఈ లోకం ఏ లోకం? నరలోకమా, పరలోకమా, భూలోకం? ఈ లోకమందు నివాసము చెయ్యడు. ఎందుకనంటే ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టచాలవు, నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును అంటున్నాడండి. మిమ్మల్ని అందరినీ కూడా మీకు గుర్తు చేసినట్టు ఒకటి చెబుతానండి. చిన్నపిల్లలు ఇసుకలు ఆడుతుంటారు. ఇసుకలు ఆడేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఒక గూడు కడతారు, ఒక ఇల్లు కడతారు. ఇల్లు కట్టిన తర్వాత ఏమంటారు? ఈ ఇల్లు నాది అంటారు. ఆ ఇల్లు వాళ్ళది అని కడతారు, కానీ దాంట్లో పోయి ఉంటారా? ఎందుకుంటారు చెప్పాలా? ఎందుకుంటారు చెప్పండి.
కట్టినోళ్ళకి అందరూ, మీరందరూ ఇల్లు కట్టినోళ్ళే కదా, ఎందుకుంటారు ఎందుకుంటారు? కారణం ఆ ఇంట్లో మీరు పట్టరు కాబట్టి. పడితే ఉంటారు గ్యారంటీగా, పట్టరు పట్టరు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అని అంటే, దేవుడు కూడా అంటున్నారు, ఆకాశ మహాకాశములు సైతము దేవాన్ని నువ్వు పట్టచాలవు. ఆఫ్టర్ ఆల్ ఇది బంగారమా వెండె వజ్రాల ఏదైనా కానీ భూమి మీద ఎంత ఉంది ఈ దేవాలయం, ఈ దేవాలయంలో నువ్వు పట్టవు. కారణం ఆకాశ మహాకాశముల సైతము. ప్రియమైన దేవుని పిల్లలారా, మహాకాశం సృష్టి లోపల అనంతమైన విశ్వం ఉంటే, ఆ అనంతమైన విశ్వంలో 10 పాళ్ళు మనిషి కంటికి కనబడేది, 90 పాళ్ళు మనిషి కంటికి కనబడనటువంటి సృష్టి. ఆ సృష్టి లోపల ఎన్నో కోట్ల నక్షత్రాలు, ఆ కోట్ల నక్షత్రాలలో ఎన్నో నక్షత్ర మండలాలు, ఆ నక్షత్ర మండలాలలో ఒక నక్షత్ర మండలం పేరు పాలపుంత నక్షత్ర మండలం. ఆ పాలపుంత నక్షత్ర మండలం లోపల ఒక నక్షత్రం పేరు సూర్యుడు, ఆ సూర్యుడు చుట్టూ 9 గ్రహాలు, ఆ 9 గ్రహాలలో ఒక గ్రహం పేరు భూమి. ఆ భూమి పైన ఎన్ని అరణ్యాలు, ఎన్ని సముద్రాలు, ఎన్ని అడవులు, ఎన్ని ఇసుక తెప్పలు, ఇవన్నీ పోగ ఎన్ని ఖండాలు, ఎన్ని ఆ ఖండాలకు ఎన్ని దేశాలు, ఆ దేశాలకు ఎన్ని రాష్ట్రాలు, ఆ రాష్ట్రాలకు ఎన్ని జిల్లాలు, ఆ జిల్లాకు ఎన్ని మండలాలు, ఆ మండలాలకు ఎన్ని గ్రామాలు, ఎన్ని పట్టణాలు, ఆ పట్టణాలలో ఆ గ్రామాలలో ఏదో ఒక మూలన 4 సెంట్లు స్థలం వేసి 2 పిల్లర్లు వేసి ఇదే దేవాలయం అంటే నేను ఒప్పుకోను అంటున్నాడండి దేవుడు. నేను పట్టను, నేను ఉండను, నేను దాంట్లో ఉండాలి అనుకోవట్లేదు. ఇది నువ్వు కట్టుకున్నావు, ఇది నువ్వు కట్టుకున్నావు. నువ్వు కట్టుకున్న ఇంటిలో నువ్వే ఉండాలి, నేను కట్టుకున్న ఇంటిలో నేనే ఉండాలి. మీరు కట్టుకున్న ఇంట్లో మీరుండాలి, నేను కట్టుకున్నటువంటి ఇంటిలో నేనే ఉండాలి. అందుకోసమే అపొస్తల కార్యముల లోపల అద్భుతమైనటువంటి మాట రాయబడింది. అపొస్తల కార్యములు 7:50 అపొస్తల కార్యములు 7:50 అపొస్తల కార్యములు 7:50 సొలొమోను 47 నుంచి చదువుతున్నాను. అయితే సొలొమోను దేవుని కొరకు మందిరమును కట్టించను, అయినను దేవుడు అంటున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. పాదముల పీఠము, ఓకే క్లోజ్ చేస్తా. పాదముల పీఠము, పాదముల పీఠము కూడా అంటలేదు, పాదపీఠము. ఒక్క పాదము పెడితే కూడా సరిపోదు ఇది, ఒక్క పాదం పెట్టినా కూడా సరిపోదు ఈ భూమి, అంత చిన్నది ఇది. భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టించుదురు, నా విశ్రాంతి స్థలమేది, ఇవన్నీ నా హస్తకృతములు కాదా, ఇవన్నీ నేను మీకోసం చేస్తే మీరు నా కోసం ఇంకొక గుడి కడతారా, మీరు నా కోసం ఇంకొక మందిరం కడతారా, నా విశ్రాంతి స్థలం ఏది, నేను ఎక్కడ ఉండాలనుకుంటున్నానో మీరు అర్థం చేసుకోవాలి. కానీ మీరు అనుకున్న స్థలంలో నన్నుంచటం కాదు, నేను ఎక్కడ ఉండాలనుకుంటున్నానో మీరు అర్థం చేసుకోవాలి అని ఒక అద్భుతమైన మాట అంటున్నారండి. ఏమంటున్నారు, నా హస్తకృతములు కావా అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు. మనుషులు తన చేతులతో కట్టిన ఏ మందిరంలో కూడా దేవుడు నివాసము చెయ్యడు అని అంటున్నాడు. మీకు ఇప్పుడు షాకింగ్ అయి ఉండాలి కదా. ఇప్పుడు మనుషులు తన చేతులతో కట్టిన ఏ మందిరంలో కూడా హస్తకృతాలయములలో దేవుడు నివసింపడు. అపొస్తల కార్యములు 17:24 చదువుకుని ముగించేసుకుందామండి. అపొస్తల కార్యములు 17:24 అపొస్తల కార్యములు 17:17 జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయి ఉన్నందున హస్తకృతములైనటువంటి ఆలయములలో నివసింపడు. దేవుడు నివాసం ఉండాలి అని అనుకున్నది మనుషులు తన చేతులతో కట్టిన ఆలయములో కాదు, దేవుడు కట్టుకున్నటువంటి ఆలయము లోపల. దేవుడు ఉండాలనుకున్నటువంటి చోటేది? దేవుడు ఉండాలనుకున్న చోటును ఎవరు ఆక్రమించుకుంటున్నారు? ఆ స్థలాన్ని ధ్వంసం చేస్తున్న వారు ఎవరు? ఆ ధ్వంసం అయ్యేటటువంటి దేవాలయాలు ఎక్కడైనా ఉన్నాయా? అసలు దేవుడు నివాసం అనుకున్నటువంటి దేవుని యొక్క పూర్తి అడ్రస్, దేవుడి యొక్క ఆలయం యొక్క పూర్తి అడ్రస్ ఎక్కడుందో రేపు నేర్చుకుందాం. కళ్ళు మూసుకుందాం, మా ప్రార్థన చేసుకుందాం.